నేను జీవితంతో భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు, తంటి రెప్పలా దాచి భద్రపరచి ఉన్నావు, దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుతము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుతము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నెత్తి నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నెత్తి నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుతము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరించుతము జీవితాంతము. పర్లేదు, మీకు కూడా మర్యాదలు లేదా? పాట తర్వాత సపోర్ట్ కొడుతున్నారు. నేను ఎందుకో చాలా డల్గా ఉన్నాను. పాట పాడేటప్పుడు ఎవరు పాడే ప్రయత్నం చేయట్లేదు. రాదా ఈ పాట? చాలా పాత పాటాడు. అది ఎందుకులేని పాడుతున్నాడుగా, సెలవట్టు ఎందుకనే పాడండి. అప్పుడప్పుడైనా జాయిన్ అవ్వండి. రుచి చూచి తెలుసుకో, హృదయాన్ని చేర్చుకో. ఎంత ఉత్తముడైన యేసుదేవు. నేను 365 పాట. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని మనం చెప్పి మనం ఆయన లక్షణాలు, ఉత్తమ లక్షణాలు ఏంటో దీనిలో పాడే ప్రయత్నం చేయొచ్చు. 365 పాట. గల సమర్థుడు వేద పురుషుడు, దేవతనయుడు రక్షించగల సమర్థుడు. రుచి చూచి తెలుసుకో, హృదయాన చేర్చుకో, ఎంతో దూరముడైన యేసుదేవుని. Thank you.
పాలకెందుకు రూపలను ఖర్చు చేతూ మాట వినని వారికి విన్న పాలు వినిపినా రూకలను ఖర్చు చేతూ మాట వినని వారికెందుకు విన్న పాలు వినిపినాతో మొర్ర పెట్టిన వినే దేవుడు మొర్ర పెట్టిన వినే దేవుడు సమాధానమీయగల ఆత్మలోకుడు సమాధానమీయగల ఆత్మలోకుడు వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు పాడండి కనీసం 3 లక్షణాలైన పాడండి. వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు మరే అంత గొంతులేసుకొని పాడరే పాడండి పాడితే కదా దేవుని సన్నిధిలో కాస్త 4 మాటలైనా ఆ నోటితో పలికితే నోటికి ఆశీర్వాదం. రైట్ పాడండి మళ్ళీ. వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు రుచి చూచి తెలుసుకో హృదయాన చేర్చుకో ఎంత ఉత్తముడైన యేసుదేవుని 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 వేద పురుషుడు దేవతనయుడు రక్షించగల సమర్థుడు
చిన్న పిల్లలు కూడా పాడాలి. ఇప్పుడు మా వాడు కనుక కిక్ పైరా ఏంటది బనీన్ మీద ఏమేస్తున్నావు అది కిక్కర్ అంటాడు. మరి పాటను కూడా కిక్కాలరా నువ్వు? అది పాడట్లేదు అండి. అడికి వెళ్ళి సీరియస్ చూస్తే నన్నే చూస్తున్నారని అప్పుడు మెల్లగా పెదాలు అప్పుడు మొదలెట్టాడు. అడికి ఏం రావట్లేదు అమ్మమ్మమ్మ అని అంటున్నాడు. మనసు ఇక్కడ పెట్టండి, పిల్లలు కూడా చక్కగా పాడండి. వెరీ గుడ్, నువ్వు చాలా బాగా పాడుతున్నా. అందరు కలిసి పాడినప్పుడు అద్భుతంగా ఉంది మీ బృందగానం. ఒకసారి చేతులు ఎత్తి గట్టి హల్లెలూయా చెప్దాం. మరే నువ్వు కాసేపు కూర్చోరన్నా, నీ కాళ్ళు ఆల్చురా. మరీ అదే పనిగా అయితే నువ్వు ఎప్పుడు పాడతావు, ఎప్పుడు పాటలు వింటారు నువ్వు? ఏమ్మా ఆడికి ఆ డ్యూటీ పెట్టారు బాబు, మా ఎంజాయ్ చేయనివ్వండి కదా పాటలు. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదనను చూడక మానడు, కష్టం ఏదైనా మార్గం లేకున్నా సాయం చేయగలడని పాట 433వ పాట. మన కన్నుల్లో ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు అని వాగ్దానం చేశాడు. మనుషులు కేవలం మన కన్నీరు మాత్రమే చూస్తారు, దాని వెనుకున్న వేదన దాని కారణం మనుషులు గ్రహించలేరు. కానీ మన దేవుడు మన కన్నీరు చూస్తాడు, దాని వెనుకున్న వేదన బాధ కూడా ఆయనకు తెలుసుకుంటాడా. ఎలాంటి కష్టమైనా దానికి మన దగ్గర పరిష్కారం కనబడకపోయినా కూడా దేవుడు మన కన్నీరు తుడుస్తాడు, అది ఆయన వాగ్దానం. కనుక నమ్మికతో ఈ పాట మళ్ళీ విందాం, వీళ్ళైతే పాడదాం 433వ పాట. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు, గుండెల్లో దాగి ఉన్న వేదనను చూడక మానడు, కష్టము ఏదైనను మార్గం లేకున్నను, కష్టము ఏదైన మార్గం లేకున్న సాయం చేయగలడు. కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. పొలుకుని చూస్తూ కూర్చుని కంగారు పడలేలా, మళ్ళీ వేకువ వచ్చేస్తుందని గుర్తుంచుకోవేలా, తీరుపు వెనకే ఉన్న మేలును చూడాలా, ధైర్యము విడనాడక ముందుకు కొనసాగాలా, దేని గూర్చి చింతపడకయు, దేని గూర్చి చింతపడకయు, దేవుని వెదక కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. పాడైన స్థితి బాగవునాయని సందేహపడలేలా, దేవునికి అసాధ్యం ఏదీ లేదని గుర్తుంచుకోవేలా, యేసుని హృదయంలోకి ఆహ్వానించాలా, జీవితం తన చేతికి
చింతపడకయు దేవుని వెదకాల కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు ముండల్లో దాగి ఉన్న వేదనను చూడక మానడు కష్టం ఏదైనను మార్గం లేకున్నను కష్టం ఏదైనా మార్గం లేకున్న సాయం చేయగలడు కన్నుల్లోనున్న ప్రతి బిందువును తుడిచే దేవుడు. నాలుగు పాట. పరలోక పట్టణము పరమాత్ముని పురము పరమ ఇరుషులేమో పరిశుద్ధుల నివాసం. చేరదను నేను కూడా చిట పాడేదను హల్లెలూయ పాట. మనం వెళ్ళబోయే ఆ స్థలాన్ని గురించి, నిత్యత్వంలో మనం ఉండబోయే ఆ స్థలాన్ని గురించి తెలుసుకోవడం, పాడుకోవడం మనకు ఆశీర్వాదం, సంతోషం. కనుక పరలోక పట్టణ వర్ణనతో కూడిన పాట ఇది. అనుపల్లవిలో మన నిరీక్షణ, ఒకరోజు నేను కూడా అక్కడికి చేరతాను, అక్కడ నేను కూడా దేవుని స్తుతిస్తూ పరిశుద్ధులతో కలిసి పాడతాను అని ఒక నిరీక్షణ అనుపల్లవులు ఉంటుంది. 464 పాట. పరలోక పట్టణమో పరమాత్మని పురము పరమ యెరూషలేమో పరిశుద్ధుల నివాసము. పరలోక పట్టణము పరమాత్మని పురము పరమ యెరూషలేమో పరిశుద్ధుల నివాసము. చేరెదను నేను కూడచట పాడెదను హల్లెలూయ పాట. చేరెదను నేను కూడచట పాడెదను హల్లెలూయ పాట. పరలోక పట్టణము పరమాత్మని పురము పరమ యెరూషలేము పరిశుద్ధుల నివాసము. సూర్య చంద్రాదులతో అవసరమే లేదట నీతి సూర్యుని మహిమ ప్రకాశించునట. సూర్య చంద్రాదులతో అవసరమే లేదట నీతి సూర్యుని మహిమ ప్రకాశించునట. చిరదను నేను కూడచట పాడెదను హల్లెలూయ పాట. పాడమని నేను ఆగేది, నేను ఆగితే మీరు ఆగిపోమని. చేరేదను నేను కూడా చట పాడేదను హల్లెలూయ పాట. పాట చేరేదను నేను కూడా చట పాడేదను హల్లెలూయ పాట. హల్లెలూయ పాట.
చేరదను నేను కూడా అచ్చట.